కట్టప్ప బాహుబలి అని చంపినప్పుడు కట్టప్ప గిల్ట్ ఉండి ఉంటుందా ఎందుకంటే తను చేసింది ఏమిటి హీ క్యారీట్ హోర్ అదే అప్పుడు ఇప్పుడు సినిమాటిక్ ఆస్పెక్ట్లో సిమిలర్ థింగ్ రియల్ లైఫ్లో తీసుకున్నప్పుడు దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ బిట్రేర్ నువ్వు నమ్మినోడిని నేను మోసం చేశాను అంతే యా అప్పుడు ఆ గిల్ట్ కోషన్ అనేది వాడు అసలు ఎంత నమ్మాడు ఎంత బయటకు చూపించేది ఉంటుంది కదా అది వాడుకున్న అవసరం ఏంటి చే చేసి చేసి తేరాలి నాకు వేరే గత్యంతరం లేదు ప్రతి వాడికి లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి దే డోంట్ హ్యావ్ ద బెస్ట్ ఆప్షన్ ఉన్న ఆప్షన్స్లో ఇది చెయ్యక తప్పదు అది వాడి మ వాడి మనుగుడు కన్నా ఉండొచ్చు ప్రాబ్లం లేకపోతే వాడికి ఉన్న అంబిషన్ కావచ్చు ఈడు పోతే కానీ నేను రాజు రాజు అవ్వటం అనేది ఆడు ఆడి ఆడు ముఖ్య కారణం అనుకోండి ఈడు అడ్డొస్తున్నాడు కేవలం ఈడు నాకు జాబ్ ఇచ్చాడు కాబట్టి నేను ఎప్పటికీ లాయల్టీగా ఉంటే నేను ఎప్పుడు బానిసలాగా ఉంటాను అవును యా సో ఇది యాంబిషన్ వర్సెస్ కంపల్షన్ యా ఇది అడగడానికి కారణం ఏంటంటే మీరు అన్నట్టు మిడిల్ క్లాస్లో గిల్ట్ ఉంటుందని చెప్పి ఈ లవ్ అండ్ వార్ పెద్ద పెద్ద కథలు చూసినప్పుడు మనకు ఎక్కడా కూడా గిల్ట్ ప్రస్తావన రాదు ఇప్పుడు మజను వాళ్ళ నాన్నకి లైలా గురించి ఇష్టం లేదనుకోండి లైలాని ప్రేమించడం లేదు సలీం అనార్కలి తీసుకోండి అనార్కలిని ప్రేమించడం సలీంకి ఇష్టం వాళ్ళ నాన్నకి ఇష్టం లేదనుకోండి తన నాన్న మాట వినాలా ఎవరు ఏమించాలా కరెక్ట్ వాలిడ్ పాయింట్ అదేంటి మీరు యు ఆర్ గెటింగ్ కాట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అని ఈ ఫోర్ ఇట్లా అవుతుంది ఏది ఎక్కువ మీకు ఇష్టం అనేది ఇండియ ఇండివిజువల్ మీద డిపెండ్ అవుతుంది ఇప్పుడు కానీ నవమాసాలు మంచి మోసి కనీ పెంచి స్కూల్కి తీరిపించి అన్ని ఒక ఇరవై ఏళ్ళు పెంచాక ఆ అమ్మాయి ఎవరితోనూ ప్రేమలో పడింది చాలా సార్లు పారిపోతారు కదా అవును ఆ పారిపోయినప్పుడు నాన్న వదిలేసి వాళ్ళ అమ్మా నాన్న ఎలాంటి వాళ్ళని కూడా మనం కన్సిడర్ తీసుకోవాలి అక్కడ ద పాయింట్ దట్ ఆల్సో కూతురు వెళ్ళిపోయింది తల్లిదండ్రులు వదిలేసి అయి కాదు తండ్రి ఎవడు తల్లి ఎవరు ఈ అమ్మాయి ఎవరు వాడెవరు ఆ అమ్మాయి ఉన్న మైండ్ సెట్ ఏంటి సో మెనీ ఫ్యాక్టర్స్ అది కానీ బాటమ్ లైన్ ఏంటంటే ఇది ఇండివిడువల్ హ్యాపీనెస్ వర్సెస్ సాక్రిఫైజింగ్ యువర్ హ్యాపీనెస్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ ప్యూర్ ప్రెషర్ రైట్ ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళి చేసుకుంది భర్త కన్నా చాలా స్మార్ట్గా ఉన్నాడు ఇంకా ఎవడో అండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ షీ ఫెల్ట్ ఐ మై లైఫ్ విల్ బి బెటర్ విత్ దిస్ అదర్ పర్సన్ అలాంటప్పుడు భర్తను వదిలే ఇమీడియట్గా అది అది నేను చెప్పేది మీరు అట్లీస్ట్ ఒక ప్రాసెస్ చెప్తున్నారు అక్కడ ఏమవుతుంది భర్త ఉండగానే వెళ్ళి ఇంకొక రిలేషన్షిప్ పెట్టుకోవడం అది ఇంకా కానీ నేను అదే అంటున్నాను అది అదే అప్పుడు అందుకని మీకు చాలా సొసైటీ తెలివిగా ఏం చేసిందంటే ఇట్ బైఫర్కేటెడ్ దిస్ హోల్ థింగ్ మీరు మారల్ ఆస్పెక్ట్ని లీగల్ సిస్టమ్ తెలియదు మీకు పెరామీటర్స్ ఓకే వేరే వేరే రిలీజియన్లో వేరే వేరే సొసైటీలో కొంచెం మార్పులు ఉండొచ్చు ఇది అడల్టరీ అని ఇదని అని బట్ లొకేటెడ్ ద హోల్ థింగ్ ద వే ఇట్ ఈస్ గోయింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఇండిపెండెన్స్ రైట్ సో అది కొన్ని మనకి లా ఆపలేదు రిలీజన్ ఆపలేదు అప్పుడు మీకు మళ్ళీ మీరే ఆపుకోవాలనే ఆస్పెక్ట్లోంచి ఇది వచ్చింది గిల్టీ గిల్టీ ఫీలింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు మొరాలిటీ భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఉండాలి వాళ్ళు పోయే వరకు ఇద్దరు ఉండాలి అని ఎవరు చెప్పి ఉంటాడు అది అది రిలీజియన్ చెప్పలా దట్ ఇస్ దట్ ఇస్ నాట్ వెరీ ఇట్ కేమ్ ఫ్రమ్ దట్ ఈజ్ అ సోషల్లీ డ్రా డిజైన్ సిస్టమ్ అది